ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఏదైనా సరే కంప్లీట్గా డిజిటలైజేషన్ అంటే డిజిటల్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు డిజిటల్ తరగతులు డిజిటల్ విద్యా బోధన అంతా కూడా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి విద్యార్థికి కూడా ల్యాప్టాప్ లేదంటే మొబైల్ ఫోను ఇంకా లేదంటే ఐప్యాడ్ లాంటిది ట్యాబ్లెట్ లాంటిది బాగా అవసరం అయిపోయింది నిత్యావసర వస్తువుల్లో ఒక అవసరంలా మారిపోయింది ఇంతకుముందు పు పుస్తకాలు తీసుకెళ్లే వాళ్ళం స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ అందులో కూడా టెక్స్ట్ బుక్స్ లేదంటే నోట్బుక్స్ గైడ్స్ ఇలా రకరకాల ఇప్పుడు అన్నింట్లో కూడా ఇంకా ఒకే ఒక్కటి అదే ల్యాప్టాప్ లేదంటే ఇంట్లో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మొదలైపోయిన నేపథ్యంలో లాక్డౌన్ టైంలో ఇప్పుడు కంప్లీట్గా మొబైల్ ఫోన్ ముందే కూర్చుంటున్నారు ఆన్లైన్లోనే క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది త్వరలోనే ప్రతి విద్యార్థికి కూడా ఒక ల్యాప్టాప్ అలాగే ఒక మొబైల్ ఫోను ఉచితంగా ఇవ్వబోతున్నాము అని అది కూడా అంటే ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో దాన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు పదిహేను వేల రూపాయలు విలువ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ప్రతి విద్యార్థికి అందించాలి కేంద్ర ప్రభుత్వం తరపున అనేది ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనను విడుదల చేసింది వచ్చే ఐదేళ్లలో దేశంలోని అన్ని కాలేజీల యూనివర్సిటీల్లో ఎన్రోల్ అయ్యే విద్యార్థుల్లో నలభై శాతం మందికి ఉచితంగా ఈ డిజిటల్ డివైజ్లను కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో దాదాపుగా నాలుగు కోట్ల మంది స్టూడెంట్స్కు ల్యాప్టాప్లు అలాగే ట్యాబ్లెట్స్ ఫోన్స్ టెలివిజన్ సెట్స్ ఇవన్నీ కూడా కేంద్రం ఇవ్వబోతుంది దీనికోసం వచ్చే ఐదేళ్లకు అరవై వేల కోట్ల రూపాయలను కేటాయించారు ఈ విషయాన్ని పదిహేనవ ఆర్థిక సంఘానికి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా సమర్పించింది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఓటాగా మూడు లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి దీని ద్వారా నాలుగు కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం యోచన అంటే కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఇస్తుంది దీనికి సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిగిలిని భరించిపోతున్నాయి ఒక రకంగా ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు వైపే మొగ్గు చూపుతున్నాయి తరగతులు అలాగే ఏ తరగతిలో ఉన్న విద్యార్థికైనా సరే ఆన్లైన్ క్లాస్ అనేది బాగా అలవాటు అయిపోయింది ఈ లాక్డౌన్ నేపథ్యంలో అలాగే డిజిటల్ విద్యా బోధన కూడా కొద్ది రోజులుగా పెరిగిపోతున్నాయి ఖచ్చితంగా ఇటువంటి సాంకేతిక పరికరాలు అనేవి అవసరం అయిపోయింది ప్రతి విద్యార్థికి కూడా ఈ నేపథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఒక రకంగా ఇది అత్యుత్తమ అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యకు నిజంగా ఇవన్నీ అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి